మంత్రి ముందుకు తీసుకొచ్చే మన రాజీవ్ గారు ఇస్ హియర్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు. సో హాయ్ అండి, మీరు ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు యూజువలీ అందరూ లవ్ స్టోరీస్ కానీ ఆర్ ఎల్స్ హారర్ కామెడీ ఇలాంటివి ట్రెండ్లో నడుస్తున్నాయి ఇప్పుడు, బట్ ఇలాంటిది ఎప్పటితో ఒక కథ తీసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మీరు అన్నట్టు నేను ఫస్ట్ ఫిలిం నేను కూడా క్రైమ్ థ్రిల్లరు లవ్ స్టోరీ రాసుకొని ప్రొడ్యూసర్ కోసం తిరిగాను. ఈ తిరిగే క్రమంలో నేను మా ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా నా ఫ్రెండ్స్ కలవడానికి విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, జస్ట్ నార్మల్ కన్వర్సేషన్లో వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ నార్మల్ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది. సో దెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ చిన్నప్పుడు కానివ్వండి వాళ్ళు చూసిన సంగతి నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను అవి నాకు కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయ్యాయి. సో వాళ్ళు పడ్డ బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, సో వీటిని సినిమాగా ఎందుకు చేయకూడదు? సో ఆ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని నేను సైజులు అనే సినిమాని కథ తయారు చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడైతే కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. సో ఇలాగ వీళ్ళ బాధ వీళ్ళ కష్టాలు జనాలకు తెలియాలి. సో దాని గురించి నేను ఈ సినిమా కథ తయారు చేసుకొని మళ్ళీ ప్రొడ్యూసర్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు ఈ సినిమాకి లిరిక్ రైటర్గా బ్రహ్మానందం గారు వర్క్ చేశారు. సో అదే క్రమంలో ఈయన లిరిక్ రైటర్గా చేస్తున్నప్పుడు ఏంటంటే కథ మొత్తం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆయన కథ బాగా నచ్చి నేను ప్రొడ్యూసర్ కోసం తిరుగుతుంటే నా కష్టాన్ని చూసి అవసరం లేదండి, మీరు ప్రొడ్యూసర్ కోసం తిరగాల్సిన అవసరం లేదు, మనమే ఈ సినిమా చేద్దామని చెప్పేసి ఆయన బ్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి సినిమా స్టార్ట్ చేయడం జరిగిందండి. అలా ఈ సైదుల జర్నీ స్టార్ట్ అయింది. నైస్. ప్రొడ్యూసర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు ఇంత ఈజీగా కథని ఓకే చేయడానికి రీజన్ ఏంటి? అందులో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ అంటే అవన్నీ కూడా